I fear the day that technology will surpass our human interaction. The world will have a generation of idiots. Albert Einstein. Hi friends, hello everyone. అందరూ ఇప్పుడు నేను చెప్పే ఇంట్రడక్షన్ ని జాగ్రత్తగా వినండి. అప్పుడే మీకు మొబైల్ మనల్ని ఏ స్థాయిలో ఎఫెక్ట్ చేస్తుందో తెలుస్తుంది. ఫోన్ అడిక్షన్, దీని గురించి ఒక రీసెర్చ్ లో తెలిసిన విషయం ఏంటంటే, మనం రోజుకి యావరేజ్ గా 2617 టైమ్స్ మన మొబైల్ ని టచ్ చేస్తున్నాం. మీకు అర్థమవుతుందా? 2617 టైమ్స్ స్పెండ్ చేసే విషయానికి వస్తే, యావరేజ్ గా ఖచ్చితంగా 3 గంటలను మన స్మార్ట్ ఫోన్ పై స్పెండ్ చేస్తున్నాం. డైలీ 3 అవర్స్ అంటే మంత్లీ 100 అవర్స్. ఈ టైంని మీ లైఫ్ మొత్తానికి క్యాలిక్యులేట్ చేస్తే 11 ఇయర్స్ అవుతుంది. మన లైఫ్లో 11 ఇయర్స్ స్మార్ట్ ఫోన్కే వెళ్ళిపోతుంది. మీరు ఒక అండర్స్టాండింగ్కి రండి, 11 ఇయర్స్ని మనం వేస్ట్ చేస్తున్నాం. చాలా 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 కొంతమంది మాత్రమే దాన్ని ప్రొడక్టివ్గా యూస్ చేస్తున్నారు. లైక్ ఇప్పుడు మీరు ఈ వీడియోను చూస్తున్న నాలెడ్జ్ని పెంచుకున్నట్లు. 11 ఇయర్స్ని మనం మన గోల్కి కూడా పెట్టుకోవట్లేదు. ఇది చాలా అవమానకరం. మనందరికీ తెలుసు, స్టీవ్ జాబ్స్ మొబైల్ హిస్టరీనే చేంజ్ చేశాడు. కానీ మీకు తెలుసా, స్టీవ్ జాబ్స్ వాళ్ళ పిల్లలను మొబైల్ యూజ్ చేయనివ్వరు. ఆయన ఒక్కరే కాదు, టాప్10 సక్సెస్ఫుల్ పీపుల్ అందరూ మొబైల్ని యూజ్ చేయనివ్వరు. ఎందుకంటే వారికి తెలుసు మొబైల్ని ఓవర్ టైమ్గా యూజ్ చేస్తే ఏమవుతుందో. మనం మాత్రమే ఈ సోషల్ మీడియా ఊబిలో పడి ఇరుక్కుపోయాం. స్మార్ట్ ఫోన్తో ఎన్నో అడ్వాంటేజెస్ అండ్ ఎట్ ది సేమ్ టైం డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. ఒక నైఫ్తో వెజిటేబుల్ని కట్ చేయవచ్చు అండ్ మన బాడీని కూడా డ్యామేజ్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ యూజ్ చేసే విధానమే ప్రొడక్టివిటీని డిసైడ్ చేస్తుంది. ఒక రీసెర్చ్ ప్రకారం మనం కమ్యూనికేషన్ చేసే సమయంలో ఫోన్ మనల్ని చాలా దెబ్బతిస్తుంది. మన ఫోన్ వాడటం పక్కన పెట్టండి, జస్ట్ ఫోన్ అలా మన ముందు ఉన్నా సరే కాన్సన్ట్రేషన్ పక్కకు మళ్ళీ డిస్టర్బ్ అవుతాం. ఫోన్ యూజ్ చేస్తేనే కాదు, జస్ట్ మన సరౌండింగ్స్లో ఫోన్ ఉంటే చాలు డిస్టర్బ్ అవుతాం. మీ ఫ్రెండ్స్తో మాట్లాడేటప్పుడు దీన్ని మీరు ఎక్స్పీరియన్స్ అయ్యే ఉంటారు. ఓవర్ టైం మొబైల్ని యూజ్ చేయడం వల్ల ఎన్నో నెగటివ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. కానీ వాటిలో మేజర్గా ఉన్నవి చెప్తాను, తెలుసుకోండి. ఎదుటి వారితో క్వాలిటీ కన్వర్సేషన్ని దెబ్బతీస్తుంది. మీ షార్ట్ టర్మ్ మెమరీపై, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్పై ప్రభావం చూపెడుతుంది. మీ స్లీప్ ప్యాటర్న్ని డిస్టర్బ్ చేస్తుంది. నా ఒపీనియన్ పరంగా ఒక స్లీప్ డిస్టర్బ్ అయితే చాలు, అన్ని కొలాప్స్ అయినట్లే. మీలో ఏర్పడే నెగటివిటీకి మేజర్ రీజన్ మొబైల్ మాత్రమే. మీలో ఉండే ఎమోషనల్ రికవరీపై ఇంపాక్ట్ చూపిస్తుంది. ఇలా చాలానే ఉన్నాయి, ప్రస్తుతానికి ఇవి చాలు. చెప్పాలంటే మీరు చూసే ఈ వీడియో కూడా ఫోన్లోనే. సెల్ఫోన్ అడిక్షన్ నిజానికి అడిక్షన్ కాదు, అది జస్ట్ ఒక బ్యాడ్ హ్యాబిట్ మాత్రమే. ఇక మనం ఈ ఫోన్ అడిక్షన్ అన్న దాన్ని సింపుల్ ట్రిక్స్ యూస్ చేసి ఎలా వదులుకోవాలో చూద్దామా. 1, అన్ఇన్స్టాల్ సోషల్ మీడియా యాప్స్. ఏంటి ఫస్ట్ స్టెప్ ఇంత కఠినంగా ఉంది అనుకుంటున్నారా? ఆగండి ఆగండి. మనం ఫోన్లో ఎక్కువగా ఏం వాడతాం? 80% సోషల్ మీడియానే. కొంతమంది అయితే 100% వాళ్ళ మొబైల్ని సోషల్ మీడియా కోసమే వాడతారు. ఈ కాలంలో ప్రతి యాప్కి దానికంటూ వెబ్సైట్ ఉంది. సో మీరు ఫస్ట్ సోషల్ మీడియా యాప్స్ని అన్ఇన్స్టాల్ చేసేయండి. మీకు చాలా అవసరం అనుకుంటే క్రోమ్ బ్రౌజర్లోకి వెళ్ళి వాడుకోండి. ఇలా చేస్తే మిమ్మల్ని నోటిఫికేషన్స్ ఏమాత్రం డిస్టర్బ్ చేయవు. మీకు ఫోన్ యూజ్ చేసే ట్రిగర్ ఉండదు కాబట్టి అడిక్షన్ నుండి బయటపడవచ్చు. మీరు అడిక్షన్ నుండి బయటపడాలనుకుంటున్నారు కాబట్టి ఈ స్టెప్ని మాత్రం స్కిప్ చేయకండి. 2, మేక్ ఏ ఫోన్ ఫ్రీ జోన్. కొంతమంది అయితే ఏకంగా వాష్రూమ్లో కూడా మొబైల్ వాడుతున్నారు. ఇది మరీ దారుణం. ఇప్పటి నుండి ఈ స్టెప్ని ఫాలో అవ్వండి. మీ డైనింగ్ టేబుల్, మీరు రిలాక్స్ అయ్యే ప్లేస్, చదువుకునే ప్లేస్లోకి మీ ఫోన్ని అలౌట్ చేయకండి. మీరు ఒక రూమ్ని లేదా ప్లేస్ని ఫోన్ ఫ్రీ జోన్గా మార్చేయండి. అంటే ఇక ఆ రూమ్లోకి ఫోన్ అలౌ లేదు. లైక్ ఎలా అయితే టెంపుల్లోకి వెళ్లే ముందు మన షూస్ని బయట వదిలేస్తామో, మీరు ఎంచుకున్న ప్లేస్లోకి మీ ఫోన్ని తీసుకెళ్ళకండి. అండ్ మోస్ట్ వాల్యుయబుల్ థింగ్ ఏంటంటే, బెడ్ పై మాత్రం ఫోన్ వాడకండి. మీ బెడ్ని కంప్లీట్గా ఫోన్ ఫ్రీ జోన్గా మార్చేయండి. ఆల్మోస్ట్ మనం ఇక్కడే చాలా టైం ఫోన్తో స్పెండ్ చేస్తాం. మనం జస్ట్ బెడ్ని ఫోన్ ఫ్రీ జోన్గా మార్చితే చాలు 50% అడిక్షన్ నుండి బయటపడట్లే. ఇంకో విషయం, మీరు మొబైల్ని మీ బెడ్ దగ్గర మాత్రం ఛార్జ్ పెట్టకండి. ఇది చాలా ఇంపార్టెంట్. మీరు వేరే రూమ్లో ఛార్జ్ పెట్టుకోండి. ఈ సెకండ్ స్టెప్ని మీరు ఛాలెంజ్లో తీసుకోండి. చీటింగ్ మాత్రం అస్సలు చేయకండి. కమిట్మెంట్ అంటే కమిట్మెంటే. 3, మ్యూట్ ఎవ్రీథింగ్. మనం వర్క్లో బిజీగా ఉన్నప్పుడు జస్ట్ ఒక నోటిఫికేషన్ సౌండ్ చాలు మనం చేసే వర్క్ అంతా స్పాయిల్ అవ్వడానికి. మనం ఫోన్ని యూజ్ చేసేలా ఉన్న మేజర్ ట్రిగ్గర్ నోటిఫికేషన్స్ మాత్రమే. కాబట్టి నెక్స్ట్ టైం మీరు ఏ పనైనా చేసేటప్పుడు మొబైల్ని సైలెంట్ మోడ్లో పెట్టండి. నోటిఫికేషన్స్ లేకపోతే మనం మొబైల్ యూజ్ చేయడానికి ఏ రీజన్ ఉండదు. ఒకవేళ సైలెంట్ మోడ్లో వైబ్రేషన్స్కి డిస్టర్బ్ అవుతున్నాం అనుకుంటే D&D మోడ్ని ఆన్ చేయండి. కుదిరితే ఎయిర్ప్లేన్ మోడ్ని ఆన్ చేయండి. ఇలా వద్దు అనుకుంటే మీరు యూజ్ చేసే యాప్లో నోటిఫికేషన్ పర్మిషన్ని డిసేబుల్ చేయండి. ఏ డిస్టర్బెన్స్ ఉండదు. ఈ కాలంలో ప్రతిదానికి రెడీమేడ్గా యాప్స్ ఉన్నాయి. సో ఇలా మీ ప్రొడక్టివిటీని పెంచేందుకు యాప్ బ్లాకర్ అప్లికేషన్స్ ప్లేస్టోర్లో చాలానే ఉన్నాయి. వాటిలో ఏదో ఒక యాప్ని ఇన్స్టాల్ చేసుకొని మీరు ఏ యాప్కి ఎక్కువగా టైంని స్పెండ్ చేస్తున్నారో వాటికి టైం లిమిట్ని సెట్ చేసుకోండి. మీరు లిమిటెడ్ టైంని రీచ్ అవ్వగానే యాప్ బ్లాక్ అవుతుంది, లేదంటే టైం పీరియడ్ని సెట్ చేసుకోండి. దీనివల్ల ఆ టైం పీరియడ్లో మాత్రమే యాప్ని యూజ్ చేయగలరు. 4, అన్ప్లగ్ యువర్ సెల్ఫ్.
ఇప్పుడు మీరు ఈ వీడియో చూసిన వెంటనే ఈ పని చేయండి. మీ లాక్ స్క్రీన్ పాస్వర్డ్ని చాలా కాంప్లికేట్గా ఉండేలా పెట్టుకోండి. లైక్ మీ పాస్వర్డ్ అనేది 18 క్యారెక్టర్స్ లాంగ్ ఉండేలా పెట్టండి. ఆ 18 క్యారెక్టర్స్లో స్పెషల్ సింబల్స్, నెంబర్స్ అండ్ అప్పర్ అండ్ లోవర్ కేస్ ఉండేలా మీ పాస్వర్డ్ని సెట్ చేసుకోండి. మీరు కూడా నాలా బద్ధకస్తులైతే ఈ ట్రిక్ చాలా వండర్ఫుల్గా వర్క్ అవుతుంది. ఇక్కడ లేజినెస్ అనేది మనకు సూపర్ పవర్. స్టూడెంట్స్ చదువుకునేటప్పుడు మీ మొబైల్ని పక్కన పెట్టడం బదులు మీ పేరెంట్స్కి ఇచ్చేయండి. మళ్ళీ అసలు డిస్టర్బ్ అవ్వరు, అంతా వాళ్ళే చూసుకుంటారు. దీన్ని ట్రై చేసి మీ ఎక్స్పీరియన్స్ని నాతో షేర్ చేసుకోండి, నేను మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఒకవేళ మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీ కెరియర్ బిల్డ్ చేసుకోవడానికి అవసరమయ్యే టిప్స్ని, సజెషన్స్ని అండ్ మోటివేషన్ని కూడా కోల్పోతారు. నెంబర్ 5, పుట్ యువర్ ఫోన్ అవే ఫ్రమ్ యూ. మీరు ఇప్పటి నుండి మీ మొబైల్ని ఛార్జ్ చేసేటప్పుడు ఫుల్ ఛార్జ్ అయ్యే వరకు మొబైల్ని అసలు టచ్ చేయకండి. నో మ్యాటర్ వాట్ ఎవర్ ఇట్ మేబీ, మీకు జస్ట్ ఫోన్ యూస్ చేయొద్దు అనిపించిన వెంటనే ఫోన్ని పక్కన పెట్టేయండి, అంతే. మనమందరం ప్రతి వారంలో ఒక రోజుని ఫాస్టింగ్ డేగా మెయింటైన్ చేస్తాం. ఇలానే మొబైల్కి కూడా ఫోన్ ఫ్రీ డేని ప్లాన్ చేయండి. ఆ రోజు మొత్తంలో మొబైల్ని యూస్ చేయరాదు. ఆ డేలో మీరు బయటకు వెళ్ళండి, మ్యాప్ హెల్ప్తో కొత్త ప్లేసెస్ని విజిట్ చేయండి. మళ్ళీ రిటర్న్ వచ్చాక చూస్తే మీకు కొత్త ప్లేసెస్ యొక్క రూట్స్ తెలిసి ఉంటాయి. ఈ ఫీలింగ్ చాలా ప్లెజరబుల్గా ఉంటుంది. మీరు బయటికి వెళ్ళండి, లేదా ఆ డేలో కొత్తగా ప్లాన్ చేసుకోండి, లేదంటే కొంచెం క్రేజీగా ఏదైనా చేయండి. మీకు ఎదురుగా కనబడేలా ఆల్టర్నేటివ్గా బుక్స్ పెట్టుకోండి. మీ బెడ్ దగ్గరలో బుక్స్ ఉండేలా చూసుకోండి. మనం ఎదురుగా ఏం ఉంటే చాలా వరకు అవే చేస్తాం. ఫోన్ వాడే సమయాన్ని బయటికి వెళ్ళి ఫ్రెండ్స్తో చిన్నగా గేమ్స్ ఆడుకోండి. మీరు ఒక టైంని సెట్ చేసుకోండి, ఆ సమయంలో నేను ఫోన్ని వాడను అని. ఇక బోనస్ చూద్దామా. ఫస్ట్ ట్రిక్, పబ్జీకి అడిక్ట్ అయిన వారందరూ ఈ టిప్ని ట్రై చేయండి. మీ స్క్వాడ్ ఆన్లైన్లో లేకపోతే మాత్రం పబ్జీ ఆడకండి. దీన్ని ట్రై చేయండి, చేంజ్ని మీరే చూస్తారు. నెంబర్ 2, యూజ్ రబ్బర్ బ్యాండ్. ఈ రబ్బర్ బ్యాండ్ని మీరు మీ మొబైల్కి వేయండి. ఇలా రబ్బర్ బ్యాండ్ ఉండి కూడా మీ మొబైల్ని కొంతవరకు యాక్సెస్ చేయవచ్చు. ఎప్పుడైతే మీకు చికాకు కలుగుతుందో ఆ రబ్బర్ బ్యాండ్ని తీసేస్తారు. అలా తీసేసేటప్పుడు ఆ బ్యాండ్ మీకు గుర్తు చేస్తుంది, ఫోన్ అడిక్షన్ నుండి బయటపడటానికే నువ్వు ఇలా చేసావని. సో మీకు ఇది ఒక ట్రిగ్గర్లా ఫోన్ యూస్ చేయకు అని గుర్తు చేస్తుంది. నెంబర్ 3, స్టే లోన్లీ. ఎస్, ఇది చాలా ఇంపార్టెంట్. మీరు డైలీ ఎవరు లేని చోట, లేదంటే మేడపైన ఆర్ పార్క్లో కూర్చొని జస్ట్ 10 నిమిషాలను మీకు మీరు కేటాయించుకోండి. ఆ 10 నిమిషాలు కేవలం ఆలోచించండి, మీతో మీరు మాట్లాడుకోండి, నేచర్తో కనెక్ట్ అవ్వండి. ఆ మూమెంట్లో ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేయండి. నేను చెప్పిన మెథడ్స్ అన్నీ ఇంప్లిమెంట్ చేస్తే అంతా అయిపోయాక మీకు అప్పటి నుండి ఆ రోజు అండ్ లైఫ్ కూడా చాలా కొత్తగా కనిపిస్తుంది. మీరు ఇన్ని రోజులు ఎంత సమయాన్ని వేస్ట్ చేశారో తెలుస్తుంది. ఒక్కసారిగా చాలా టైం దొరుకుతున్నట్లు అనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఒక్కసారి ఆలోచించండి, మన చిన్నప్పుడు మనకు మొబైల్స్ లేవు, చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశాం. ఇప్పుడు మొబైల్స్ని వాడుతూ ఆ హ్యాపీనెస్ని కోల్పోతున్నాం. ఆ రోజులే బాగున్నాయి కదా. ఇప్పుడు కూడా మొబైల్ని పక్కన పెట్టి ఎంజాయ్ చేయవచ్చు. కాబట్టి ఇప్పటి నుంచైనా న్యూ లైఫ్ని స్టార్ట్ చేసి టైం ఉన్నప్పుడు ఎంజాయ్ చేస్తూ గడుపుదాం, ఓకేనా? మీరు జస్ట్ ఈ వీడియోని షేర్ చేయండి, అదే నాకు చాలు. ఫ్రెండ్స్, మీకు పర్సనల్గా ఏ మెథడ్ నచ్చిందో నాకు కమెంట్ పెట్టండి. ఓకే, ఈ వీడియోలో ఇంతే. తిరిగి మరొక స్టఫ్తో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు బాయ్ అండ్ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్.